హలో పిల్లలు ఈ వీడియోలో మనం అక్షరాల ద్వారా ఏర్పడిన అమరికల అంటే ప్యాటర్న్స్ ఇన్ ఆల్ఫబెట్స్ గురించి నేర్చుకుంటాము పిల్లలు ఒకరోజు పార్కులో తిరుగుతున్న బబ్బన్కు ఒక దీపం దొరికింది అని మీకు గుర్తుందా ఆ రోజు నుండి ఈ రోజు వరకు బబ్బన్ రోజు పార్కులో కనీసం ఒకసారైనా తిరుగుతాడు కూడా అతను దీపాన్ని వెతుక్కుంటూ పార్కుకు వచ్చాడు అరే ఇదేంటి చివరకు ఈరోజు బబ్బన్కి మరోసారి దీపం కనిపించింది బబ్బన్ వెంటనే దీపాన్ని తీసుకొని గట్టిగా రొద్దడం ప్రారంభించాడు దీపం నుండి జీని యొక్క స్వరం వినిపించింది నేను నీ మూడు కోరికలను నెరవేరుస్తాను అయితే ఈసారి ప్రతి కోరికకు బదులుగా నేను చూపించిన అమరిక యొక్క నియమాలను నువ్వు కనుగొనాలి నేను చూపిన అమరిక యొక్క నియమాలను నువ్వు కనుగొన వెంటనే నేను నీ కోరికను నెరవేరుస్తాను జీనీ యొక్క స్వరం విన్న వెంటనే బబ్బన్ సంతోషంతో నాట్యం చేయడం ప్రారంభించాడు అతను నాట్యం చేస్తూ అరుస్తూ జీనీతో చూపించు అన్నాడు మీ ఆజ్ఞ ప్రభు ఇలా చెప్పి జీని బబ్బన్కు ఇలాంటి ఒక అమరికను చూపించాడు బబ్బన్ కాసేపు అలా ఆశ్చర్యపోయాడు నేను సంఖ్యలు రంగులు మరియు ఆకారాలతో చేసిన అమరికలను చూశాను కానీ ఈ అమరికలో నాకు కేవలం అక్షరాలు మాత్రమే కనిపిస్తున్నాయి పిల్లలు మీరు ఇలాంటి అమరిక ఇంతకు ముందెప్పుడైనా చూసారా మనం సంఖ్యలు రంగులు మరియు ఆకారాల నుండి భిన్నమైన అమరికలను ఎలా తయారు చేస్తామో అదే విధంగా అక్షరాలను ఉపయోగించడం ద్వారా కూడా మనం అమరికలను తయారు చేయవచ్చు ఈ విధంగా అక్షరాలను ఉపయోగించి తయారు చేసిన అమరికలను అక్షరాలతో ఏర్పడిన అమరికలు అంటే ప్యాటర్న్స్ ఇన్ అల్ఫబెట్స్ అంటారు రండి ఈ అమరిక యొక్క నియమాన్ని బబ్బన్ గుర్తించాడో లేదో చూద్దాం మొదట నేను దీనిలో ఏ ప్రకారంగా అయినా పునరావృతం అయిన దానిని కనుగొనడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ ఈ మూడు అక్షరాల సమూహం మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతోంది అరే వా నాకు ఈ అమరిక యొక్క నియమం తెలిసింది బబ్బన్ జీనికి మొదటి అమరిక యొక్క నియమం తెలిపాడు నీ సమాధానం ఖచ్చితంగా సరైనది నీ మొదటి కోరిక ఏమిటి గ్రామంలో ఈ మధ్య నీటి అధికంగా ఉంది గ్రామంలో నాకు మరో బావి కావాలి అని బబ్బన్ జీనీతో అన్నాడు అకస్మాత్తుగా బబ్బన్ ముందు ఒక బావి ఏర్పడుతుంది బబ్బన్ తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు ఇప్పుడు జీనీ రెండవ అమరికను బబ్బన్కు చూపించాడు నీ రెండవ దీని నియమాలను కనుగొనడం ద్వారా నువ్వు నీ రెండవ కోరికను తీర్చుకోవచ్చు బబ్బన్ ఉత్సాహంగా ఈ అమరిక యొక్క నియమాన్ని కనుగొనే పనిలో ఉన్నాడు పిల్లలు మీరు ఈ అక్షరాలతో ఏర్పడిన అమరిక నియమాన్ని కనుగొనగలరా మీరు కావాలంటే వీడియోను ఆపి సమాధానం కనుగొనవచ్చు ఇక్కడ ముందుగా మొదటి అక్షరం ఏ యొక్క పెద్ద అక్షరం తరువాత అదే అక్షరం యొక్క చిన్న అక్షరం రాయబడి ఉంది దాని తర్వాత అక్షరం బీకి కూడా ఇదే నియమం పునరావృతం అయింది ఈ విధంగా ప్రతి అక్షరం యొక్క పెద్ద అక్షరం తరువాత చిన్న అక్షరం రాసి ఈ అమరిక చేయబడింది బబ్బన్ కూడా మీలాగా ఈ అక్షరాలతో ఏర్పడిన అమరిక నియమాన్ని కనుగొన్నాడు నీ సమాధానం ఖచ్చితంగా సరైనది నీ రెండవ కోరిక ఏమిటి నేను ప్రతిరోజు ఉదయం నడకకు వెళ్ళి ఆరోగ్యంగా ఉండడానికి నాకు కొత్త బూట్లు కావాలి అని జీనీతో బబ్బన్ చెప్పాడు అప్పుడే కొత్త బూట్లు ప్రకాశిస్తూ బబ్బన్ ముందు ప్రత్యక్షమయ్యాయి ఇది నీ చివరి అమరిక ఈ అమరిక యొక్క నియమాన్ని కనుగొని నీ మూడవ మరియు చివరి కోరికను నెరవేర్చుకో ఇలా చెప్పి జీని ఈ మూడవ అమరికను బబ్బన్కు చూపించాడు బబ్బన్ అదిరిపోయాడు ఇది చాలా కష్టమైన అమరికలా ఉంది పిల్లలు ఈ అమరిక యొక్క నియమాన్ని కనుగొనడానికి మీరు బబ్బన్కు సహాయం చేయగలరా మీరు కావాలంటే ఈ వీడియోను ఆపి సమాధానం కనుగొనవచ్చు ఈ అమరిక యొక్క మొదటి అక్షరం ఎల్ మరియు రెండవ అక్షరం ఓ ఎల్ మరియు ఓ ఈ అక్షరాల మధ్య వ్యత్యాసం రెండు అక్షరాలు మరియు ఓ మరియు ఆర్ ఈ అక్షరాల మధ్య ఎన్ని అక్షరాల వ్యత్యాసం ఉంది సరిగ్గా చెప్పారు రెండు అక్షరాల వ్యత్యాసం ప్రతి అక్షరానికి మరియు దాని ముందు ఉన్న అక్షరానికి మధ్య రెండు అక్షరాల తేడా ఈ అమరిక యొక్క నియమం మీ సహాయంతో బబ్బన్ ఈ అమరిక యొక్క నియమాన్ని కూడా కనుగొన్నాడు నీ యొక్క ఈ సమాధానం కూడా ఖచ్చితంగా సరైనదే చెప్పు నీ మూడవ కోరిక ఏమిటో అని జీని బబ్బన్ని అడిగాడు బబ్బన్ కాసేపు ఆలోచించి గ్రామస్తులందరికీ ఒక బస్తా గోధుమలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు బబ్బన్ చెప్పిన వెంటనే గ్రామ ప్రజలందరికీ ఒక్కొక్క బస్తా గోధుమలు లభించాయి గ్రామస్తులందరూ చాలా సంతోషించారు బబ్బన్ మూడవ కోరిక నెరవేరిన వెంటనే ఆ దీపం మాయమైపోయింది బబ్బన్ తన మెరిసే బూట్లు ధరించి సంతోషంగా తన ఇంటికి బయలుదేరాడు పిల్లలు ఈ వీడియోలో మనం అక్షరాలతో ఏర్పడిన అమరికల అంటే ప్యాటర్న్స్ ఇన్ అల్ఫబెట్స్ గురించి తెలుసుకున్నాము తదుపరి వీడియోలో మనం మరికొన్ని ప్రత్యేకమైన అక్షరాలతో ఏర్పడిన అమరికల అంటే ప్యాటర్న్స్ ఇన్ అల్ఫబెట్స్ గురించి తెలుసుకుంటాము